హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రిసీవ్ ఛానల్కి స్వాగతం. మనకు అందుబాటులో ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఆ ఆకుకూరల్లో బచ్చల కూర ఒకటి. అయితే బచ్చల కూరను మనలో చాలామంది ఇష్టపడరు. అయితే బచ్చల కూరలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అని అంటారు. బచ్చల కూరలో విటమిన్ ఏ, సిఈకే, మెగ్నీషియం, పోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఒమేగా-3 కొవ్వు అమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లావనాయిడ్స్ కూడా చాలా చాలా సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చల కూర ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు రోజు విడిచి రోజు ఈ ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తహీనత సమస్య నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. హై బీపీ ఉన్నవారు కూడా పచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చల కూరను తరచుగా తీసుకోవడం వలన శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అయితే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి. బచ్చల కూరలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఆరోగ్యంగా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. బచ్చల కూరలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం సమృద్ధిగా ఉండటం వలన నరాల ఆరోగ్యానికి సహాయపడటమే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చల కూరను రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచుగా బచ్చల కూరను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. బచ్చల కూరను మనం ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజన్ మారినప్పుడు వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. బచ్చల కూరను కూరగా చేసుకోవచ్చు, పప్పుగా చేసుకోవచ్చు, లేదంటే రసం తీసుకుని తాగవచ్చు. ఏ రకంగా తీసుకున్నా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక కంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. లుటిన్, జియాక్సిన్ సమృద్ధిగా ఉండటం వలన కంటి శుక్లం వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది మెరుగైన కంటి చూపుకు సహాయపడుతుంది. దీనిలో విటమిన్ కే, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. మన శరీరంలో కాల్షియం శోషణ మెరుగుపడటానికి ఈ విటమిన్ కే, మాంగనీస్ సరిపోతాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. క్యాలరీలు కూడా ఈ ఆకుకూరలో చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆకుకూర సంవత్సరం పొడవునా లభ్యమవుతుంది. ఒకసారి మనం ఇంట్లో వేసుకుంటే అది ఎప్పటికీ పోదు. చర్మం, జుట్టు, కళ్ళు, ఎముకలు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు మనకు సహాయపడతాయి. కాబట్టి వారంలో కనీసం 2 సార్లైనా ఈ ఆకుకూరను తినడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.